స్వీట్ కార్న్ ని ఒకసారి ఇలా ఫ్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ డీప్ ఫ్రై కూడా కాదు, ఇది లైట్గా షాడో ఫ్రై. అండ్ టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం బాయిల్ చేసి తింటాము అండ్ ఇంకా డీప్ ఫ్రై లా తింటాము, అవి రెండు కాకుండా ఇది కొత్తగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. ముందుగా దీనికోసం లేత స్వీట్ కార్న్ని ఇలా వల్చుకొని పెట్టుకొని ఉండాలి. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్యా గుండ్లపల్లి. ఈరోజు స్వీట్ కార్న్ ఫ్రై అని చెప్పాను కదా, దానికోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక డైరెక్ట్గా స్వీట్ కార్న్ని పచ్చివే ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ స్వీట్ కార్న్స్ లేతగా ఉన్నవి మాత్రమే ఇలా ఫ్రై చేసుకోవాలి, లేదంటే బాయిల్ చేసుకుంటే బాగుంటుంది. మనకి స్వీట్ కార్న్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటున్నాయి కాబట్టి వేడివేడిగా వర్షం పడుతున్నప్పుడు ఇలా స్వీట్ కార్న్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇక్కడ స్వీట్ కార్న్ అనేది నేను మీడియంగా ఉండేది ఒకటి వేసుకున్నాను ఫస్ట్, తర్వాత ఇప్పుడు లేతగా ఉన్నాయి ఇవి, చాలా చూసారుగా చిన్నగా ఉంది సైజ్ కూడా. అందుకే ఫస్ట్ కొంచెం ముదిరింది అంటే అది కూడా మీడియందే. అది వేశాక ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యాక ఈ లేతగా ఉన్నది వేశాను. రెండు ఒకేసారి వేస్తే కొన్ని ఫ్రై అయిపోతాయి, చిన్నగా ఉండేవి త్వరగా పెద్దగా ఉండేటివి ఫ్రై కావని అలా వేశాను. మీరు ఒకే రకంది తీసుకున్నట్లయితే డైరెక్ట్ ఫ్రై చేసేయండి ఒకేసారి. ఇంకా ఇక్కడైతే ఒక 4 to 5 మినిట్స్లో ఫ్రై అయిపోతాయి. ఈ ఫ్రై అయ్యేటప్పుడు మనకి ఒకటి ప్రెస్ చేసి చూస్తే తెలుస్తుంది మెత్తగా అయిపోతుంది, ఎందుకంటే ఇది మనము కిస్మిస్ ఫ్రై చేస్తే ఇలా బబుల్స్ లాగా వస్తాయి, సేమ్ అలాగే అవుతుంది. ఆ టైంలో మనము సాల్ట్ కారము యాడ్ చేసుకోవాలి. స్పైసీగా కావాలంటే కొంచెం కారం ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు. నార్మల్గా అయితే అందరూ బాయిల్ చేసి మళ్ళీ ఫ్రై చేస్తుంటారు కదా, అలా కాకుండా డైరెక్ట్గా ఇలా పచ్చివే ఒకసారి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి చూడండి, నచ్చుతుంది. మేమైతే ఇలా చేస్తాము. ఒకసారి మీకు ఒక కంకి, మనకి స్వీట్ కార్న్ 10 రూపీస్కి ఒకటి ఇస్తారు కదా, ఇప్పుడు సీజన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎనీ టైమ్ దొరుకుతుంది, సూపర్ మార్కెట్లలో బయట మార్కెట్లలో కూడా దొరుకుతుంది. ఫ్రెష్ కార్న్ అయితే బాగుంటుంది. ఇంకా 2-3 నిమిషాలు ఫ్రై అయ్యాక చూసారు కదా కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది. ఇంకా ఈ టైంలో మనకు రుచికి తగినంత సాల్ట్ ఇంకా కారం యాడ్ చేసుకోవాలి. కారం అనేది మీరు చూసుకొని వేసుకోండి, స్పైసీగా కావాలనుకుంటే ఎక్కువగా కొంచెం యాడ్ చేసుకోండి. ఇలా మాత్రం కలుపుతూనే ఉండాలి, మధ్య మధ్యలో కాకుండా గరిటె మాత్రం తిప్పుతూనే ఉండాలి. కిస్మిస్ లాగా కొంచెం బబుల్స్ లాగా వస్తుంది, అప్పుడు ఇంకా ఆఫ్ చేయొచ్చు. మరీ లేతవి తీసుకున్నట్లయితే ఒలవడానికి రాదు, మరీ ముదిరిపోయినవి తీసుకుంటే మనకి ఇలా ఫ్రై చేసినప్పుడు కూడా గట్టిగా ఉంటాయి. అందుకే మీడియం సైజ్వి సెలెక్ట్ చేసుకోవాలి, తీసుకునేటప్పుడే చూసుకొని ఒక ఫింగర్ ప్రెస్ చేసినట్లయితే స్వీట్ కార్న్ పైన అది మంచిగా పాలు లాగా వస్తే మీడియంగా ఉండేటట్టు చూసుకునేవి తీసుకోవాలి. ఇంకా ఇలా ఒకసారి ట్రై చేయండి, ఎప్పుడు ఒకే విధంగా బాయిల్ చేసి పెట్టే బదులు ఇలా పిల్లలకి చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, పెద్దలకి కూడా బాగా నచ్చుతుంది. లెస్ ఆయిలే కాబట్టి ఈవినింగ్ స్నాక్స్లో అలా ఇవ్వచ్చు. ఇంకా వర్షం పడుతున్నప్పుడు వింటర్లో వేడివేడిగా తినాలనిపించినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.